नमस्ते कमन पीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत। सीएम आरएफ मंजूरैन 31,33,000 విలువగల నగదు చెక్కులను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు। ఈ మేరకు కమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో అజయ్ మాట్లాడారు। కమ్మం నుండి వివిధ ఆసుపత్రుల్లో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకున్న 73 మంది లబ్ధిదారులకు వీటిని అందజేశామన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇప్పటివరకు 3,69,00,000 విలువైన చెక్కులను అందజేశామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, డిసిసిబి అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు కమర్తపు మురళి, పలువురు కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం అందిస్తునే ఇంకా ఇతరత్ర ఏదైనా సేవలు ఆరోగ్యశ్రీలోకి రాని వేరే ఆసుపత్రిలో సేవలు పొందిన వాళ్ళకి అక్కడ డబ్బులు ఖర్చు అయితే దాంట్లో కొంతలో కొంత మేరైనా సరే ముఖ్యమంత్రి గారి సహాయం నిధి నుండి మనం పేదవాళ్ళకి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తాం। అయితే ఇప్పుడు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కోవిడ్ పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు కూడా పడిపోయింది, వచ్చే ఆదాయం కూడా రావడం లేదు। అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఎక్కడ ఒక్క రూపాయి ఆర్థికంగా ఆసరాగా నిలబడే కార్యక్రమం ఏది కూడా ఆగకూడదనేది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం, కేసీఆర్ గారి లక్ష్యం। అందుకనే ఆసరా పింఛన్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి శాలిక ద్వారా కానివ్వండి, లేదా కేసీఆర్ కిట్ కానివ్వండి, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా కొరత విధించకుండా ఈ ప్రభుత్వం కరోనా సమయంలో కూడా పేదవాళ్ళ సంక్షేమానికి కట్టుబడి కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తా ఉన్నాం। నేను ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఇక్కడ మన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా మన బడుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు ఏదైతే ఉంటే అందులో ఎంతో కొంత 60,000 రూపాయల స్టాక్ వరకు కూడా మనం ముందుకు తీసుకుపోయి మన ప్రతి ఒక్కరు కూడా చెక్కులు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం। ఎక్కడ మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ క్యాంప్ ఆఫీస్ గత 5 సంవత్సరాలుగా అనేక 100,000 మందికి మనం ఈ సేవను అందిస్తూ వచ్చాం। మీరు కేవలం కాగితాలు తీసుకొచ్చిస్తే, బిల్లులు తీసుకొచ్చిస్తే మేమే వాటికి లెటర్లు పెట్టి హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ శాంక్షన్ చేయించి మళ్ళీ చెక్కులు కూడా మేమే తీసుకొచ్చి మీకు సమాచారం అందజేసి ఇక్కడ తీసుకొచ్చి మీకు మీ చేతులకు అప్పచెప్తా ఉన్నాం। దీని ద్వారా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటనేది మీకు అర్థమవుతా ఉంది। గతంలో ప్రజల యొక్క సంక్షేమం అంటే ప్రజల యొక్క సంక్షేమం ఏ రకంగా పట్టించుకునే వాళ్ళు మీకు తెలుసు। సీఎం రిలీఫ్ అంటే అంటే కూడా రుణమ పరమ వచ్చేది కానీ ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వచ్చే పరిస్థితి లేకుండే అట్లాంటి సంక్షేమం ఆడకూడదనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం। ఎంత మంది అయినా సరే, ఎన్ని 100 మంది అయినా సరే ఈ క్యాంప్ ఆఫీస్కి వచ్చి మా పిఎల్ దగ్గర మీకు జరిగిన ఏదైతే వైద్యం ఉంటుందో ఆ వైద్య ఖర్చులకు సంబంధించిన ఖర్చులకి ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిరంతరంగా డబ్బులు తీసుకొస్తాం। ఇది ఖమ్మం నియోజకవర్గానికి కాదు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీస్ మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ